కూర్చొని ఉన్న గడియలు నేను చాలా చూశాను జీవితంలో. సో నాట్ ఈజీ అంటే ఎల్లప్పుడూ మీకు తోడు నీడగా ఉండే మనుషులుగా ఉండే వ్యవస్థలోంచి మనం వచ్చాం. అదే స్ఫూర్తిని తీసుకెళ్ళాలి అనేది అనిపించిందండి. వెంకటరెడ్డి గారిని కలిసిన తర్వాత నాకు మళ్ళీ మరొకసారి అలాగ అనిపించింది. అందుచేత నేను వెంకటరెడ్డి గారిని కోరాను, ఇంత పెద్ద కుటుంబం నాకు ఇక్కడ ఉంది, వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉంటారు అని చెప్పి నాకు ఉత్సాహాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి నీ కూడా ఉంటాం, నీకు సపోర్ట్ ఉంటాం, ఇలా చేద్దాం, ఈ ఒక మంచి అవకాశం ఉంది అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మీ అందరి ముందు నుంచోబెట్టినందుకు పెద్దలు వెంకటరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తక్కువ కాలంలో నేను అందరిని మిమ్మల్ని వ్యక్తిగతంగా వచ్చి కలవలేకపోయినా నా మీద ప్రేమతో వచ్చినందుకు మీ అందరికీ కూడా ఒకసారి చేతులెత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ. వేరే విషయంలో కాదు, మన క్యాలెండర్ డిజైన్ దాని గురించి ఈరోజు ఫైనల్ డిసిషన్ ఉండే, దాని గురించి చీఫ్ గెస్ట్లతోటి ఎవరెవరు ఫోటోలు వేయాలనేది ఈరోజు ఉండే కాబట్టి దాని గురించి నేను పోవాల్సి వచ్చింది. కాబట్టి మీ అందరికీ నా మనస్తృప్తిగా శిరసుంచి నమస్కారాలు తెలియజేస్తూ క్షమించాలని కోరుతున్నా. అయితే ఆనవాయితీగా వస్తున్నట్టుగా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్, గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ, షేర్లింగంపల్లి ప్రెసిడెంట్ పి శ్రీనివాస్ గారు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ డాక్టర్ అనుభవపూర్వకంగా అన్ని విధాల మన అందరూ తెలిసిన వ్యక్తే డాక్టర్ ఖాన్ గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. అదేవిధంగా క్రమశిక్షణ కలిగిన సంఘంగా తెలంగాణ రాష్ట్రం లోపటినే ఏ సంఘాలు ఎక్కడున్నా, ఏ సంఘ సభ్యులు ఎక్కడున్నా, ఏ సంఘంలో ఏముందో తెలియదు కానీ మన సంఘంలో క్రమశిక్షణ కలిగిన సంఘంగా లేడీ వింగ్కు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి లేడీ డాక్టర్లను కూడా ఒక చైతన్యంగా గ్రామీణ మారుమూల మురికివాడలలో పేద బీద ప్రజలకు అతి తక్కువ ఖర్చులతోటి వైద్య సేవలు అందించే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ మహిళా డాక్టర్లు కూడా దానికి వింగ్ ఏర్పాటు చేసినాం. దానికి శ్రీమతి ప్రభావతి గారు అధ్యక్షులు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆర్గనైజర్గా సంఘానికి ముఖ్య పాత్రగా ప్రయత్నిస్తూ వివిధ రకాలుగా మిమ్మల్ని చేస్తున్న డాక్టర్ జస్వాల్ సునీత గారు కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నా. అదేవిధంగా గమాన్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ మనం అందరికి తెలిసినవి తెలిసిందే. పేద బీద ప్రజలకు మారుమూల గ్రామంలో ఉండే నివసించే పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చులతోటి వైద్య సేవలు అందించేది ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లే. మీకు మరొక విషయం ఏంటంటే డాక్టర్ నందకిషోర్ గారు గ్రాండ్ ఫాదర్ వాళ్ళు కూడా మన వైద్య సేవలలో ఆర్ఎంపీ పిఎంపీలకు మారుమూల ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీ ఏరియా లోపల వైద్య సేవలు అందించారు. అతను కూడా సీనియర్ డాక్టర్ కాబట్టి మన ఆర్ఎంపీ పిఎంపీలకు ఉండే విలువ ఏంది, ఆర్ఎంపీ పిఎంపీలో ఏ విధంగా అయితే ఈ మారుమూల గ్రామం లోపల పేద బీద ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేస్తారు అనేది ఒక విషయము సార్కు తెలుసు కాబట్టి మనల్ని ఇంత గౌరవించి ఇంత ఆహ్వానించి ఇంత ఖర్చు కూడుకున్న పని కాబట్టి ఈ హాస్పిటల్కే కాదు మనం ట్విన్ సిటీ లోపల ఉన్న హాస్పిటల్స్ మన క్యాలెండర్కు ఏవైతే యాడ్స్ వచ్చినాయో ఆ హాస్పిటల్స్కి అన్నిటికీ మనం సపోర్ట్ చేస్తున్నాం. కానీ ప్రత్యేకంగా వచ్చే నెలలో కొత్త సంవత్సరంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఇదే ప్రాంతం లోపల గచ్చిబౌలి ఏరియా ప్రాంతం లోపలనే మనం ఆవిష్కరణ చేసుకుంటాం. కాబట్టి మీరందరూ ఈ విధంగా కాకుండా మీకు మెసేజ్ వస్తే ఆ మెసేజ్ని ఇంకా 10 మందికి ఫార్వర్డ్ చేసి వచ్చే విధంగా వాళ్ళను కోఆర్డినేట్ చేసుకునే విధంగా వాళ్ళను మన సమావేశానికి హాజరుపరిచే విధంగా అందరూ బాధ్యత వహించాలని కోరుతూ ఈ ధనవంతరి వారసులుగా
వైద్య సేవలు ఏ విధంగా చేస్తున్నామంటే మనము సార్ వాళ్ళకి ఇంకా చాలా తెలుసువే ఉంటాయి క్షేత్ర స్థాయిలకు ఎల్ల వచ్చింది కాబట్టి క్షేత్ర స్థాయి లోపట ఏ విధంగా పేద పీద ప్రజలకు ఆపదలు ఉంటాయి అనేది తనకు ముఖ్యంగా తెలుసు కాబట్టి ఎవరేం తక్కువలే సార్ మావళ్ళు చాలా సమన్వయం తోటి క్రమశిక్షణ కలిగిన ఒక అన్నదమ్ముల తీరు ఒక పెద్ద కుటుంబం తీరు ఇది ఆర్ఎంపి పిఎంపి టిఆర్పిఎస్ సంఘం అంటే మన కుటుంబం మన సంసారం మన బాధ్యత అనేది క్రమశిక్షణ కలిగిన సంఘం కాబట్టి మావళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నా ఆ కష్టాలను దిగమించుకొని ఎక్కడ బిలిసినా వాళ్ళ సొంత ఖర్చులతోటి క్లినిక్లు పంజేసి వాళ్ళ భార్య పిల్లలను అక్కడ వదిలేసి ఈ సమావేశానికి ఇంతమంది హాజరైనారంటే అది నా మీద ప్రేమ ఉంది సంఘం మీద ప్రేమ ఉంది మీ మీద ప్రేమ ఉంది వీళ్ళందరూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ శిరసొంచి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసొంచి నమస్కారాలు తెలియజేస్తా అయితే ఎన్నో కష్టాలు ఉన్నాయి సార్ ఆర్ఎంపిలకు కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి కీర్తి శేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆర్ఎంపి పిఎంపిల తోటి క్షేత్ర స్థాయి లోపట ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేద బీద ప్రజలకు వైద్య సేవలు ఏ విధంగా అందుతాయి అని చెప్పి అతనికి ఒక పేద కుటుంబ ఏదైతే పేద విలేజ్ లో ఉండి పైకి వచ్చిందో ఈ ఆర్ఎంపి సేవలు కూడా కయ్యుట్లేస్ అవసరము అని చెప్పేసి ఆ రోజు నాడు 429 జీవో 1/4/2008 రోజు నాడు తీసి మా అందరికి 4,37 లక్షల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేసి అందరితోటి 250 రూపాయల డీడీ ప్రభుత్వానికి కమ్యూనిటీ పారామెడిక్స్ బోర్డు ఏర్పాటు చేసి ఆ బోర్డులో అందరికీ ట్రైనింగ్ వచ్చే ఏర్పాటు చేసిండు ఆ మహానుభావులు ఉంటే మా ట్రైనింగ్ అయిపోతుండే మాకందరికీ ఖచ్చితంగా మారుమూల మురికివాడల్లో పనిచేయడానికి ఒక బోనాఫైడ్ ఒక కోర్స్ సర్టిఫికేట్ వచ్చి వాళ్ళకి ఐడి కార్డ్ వచ్చి ఒక ఇన్సూరెన్స్ కూడా వస్తుండే కానీ అకాల మృతి ఆయనది చెందింది కాబట్టి ఇక మేమందరం కూడా ఆ రోజులలో చాలా దుఃఖించినం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు ఈ విధంగా వచ్చేసి మా ఫైల్ పక్కన పడిపోయింది చెప్పేసి 428 జీవో 29/6/2015 నాడు జీవో ఇష్యూ చేసిండ్రు ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టిఆర్ఎస్ భవన్లో 12/2012లో టిఆర్ఎస్ భవన్లో కేసీఆర్ కేటీఆర్ చేతుల మీదుగా లోగో బ్యానర్ ఇనాగ్రేషన్ చేసిన తెలంగాణ లోపట్నే ఏకైక సంఘం మనదని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను ఇది ఎట్టి పరిస్థితుల దర్జాగా దమ్మున్నగా మీ ఆర్ఎంపీలుగా మీరందరికీ చెప్పాలి తెలంగాణలో ఉన్న ఆర్ఎంపి సంఘాలు ఏ ఉన్నా తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా టిఆర్ఎస్ భవన్లో హైదరాబాద్లో 2000 మంది ఆర్ఎంపి పిఎంపిల తోటి ఏ సంఘం వెలిసింది అంటే టిఆర్పిఎస్ సంఘం మనది వెలిసింది ఒక రోజు లేకున్న ఒక రోజు ఖచ్చితంగా ముఖ్య ప్రాధాన్యత ఈ సంఘానికే ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే ఇక్కడ లేనిది అక్కడేముండదు అక్కడ లేనిది ఇక్కడేముండదు కొందరు కోవట్లు కూడా ఉంటారు మన దాంట్లో కాబట్టి ఆ కోవట్లను కూడా మొక్క ఇట్లా మొలుగుతుందంటే దాన్ని ఆ మొక్క వరకే చిదిమేయాలి దయచేసి ఎవరు ఏది మాట్లాడినా దర్జాగా రుబాబుగా ఆర్ఎంపి పిఎంపి టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం టిఆర్పిఎస్ సంఘం టిఆర్ఎస్ భవన్లో హైదరాబాద్లో వెలిసిన సంఘం టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం అని చెప్పి ఆర్ఎంపిలను పిఎంపిలను కమ్యూనిటీ పారామెడిక్స్ను
ఎక్స్పీరియన్స్ ప్రాక్టీషనర్స్ ను అందర్ని కలిపి మనం సంఘం ఏర్పాటు చేశాం కాబట్టి ముఖ్య ప్రాధాన్యత ఎట్టి పరిస్థితుల్లో మనందరికీ ఉంటది ఒక రోజు లేకున్నా ఒక రోజు మన ఖచ్చితంగా న్యాయం జరుగుతది మన ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తారు మన ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇస్తారు మన ఖచ్చితంగా సర్టిఫికెట్ ఐడి కార్డులు కూడా వస్తాయి కాబట్టి మీరు ఎవ్వరు చెప్పిన మాటలు అక్కడోడి ఇక్కడోడి సమైతడు ఏదో చెప్తా ఉంటారు ఆ చెప్పిన మాటలు మీరు ఈ చెవుల ఇని ఈ చెవుల వదిలేయండి మీకు అన్యాయం చేయడానికి ధర్మం చేయడానికి బాధ్యత సంఘటితంగా చేయడానికి ఐక్యత చేయడానికి నేను ముందున్న మీ అందరికి నేను ఏం చెప్తున్నంటే మీ అందరికి ఒక నేను సైనికులలాగానే పని చేస్తా గాని ఒక లీడర్ గా పని చేయను గుర్తుంచుకోండి మీ లోపట నేను ఒక్కని అక్కడోడు అక్కడోడు జమైనోని వారి మాటలు వీని మాటలు బట్టి డిస్టర్బ్ కాకండి మానసికంగా ఫస్ట్ మనం ఫ్రెష్ ఉండాలి మానసికంగా ఫ్రెష్ ఉండాలని అంటే ఈ సుదీర్ఘమైన సమావేశం లోపట మన మైండ్ అనేది ఎక్కడెక్కడో పోతది మన మైండ్ అనేది నా పిల్లలు వచ్చిరో స్కూల్ కి రాలేదో నా ఇంటికాడ కూరగాయలు ఉన్నాయో లేవో మన బాధ్యతలు అన్నీ ఉంటాయి అందరికీ ఉంటాయి ఇక్కడ మీరు గృహ ప్రవేశం చేసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి చేతులు లేవటండి ఇల్లు కట్టిన వాళ్ళు కార్యక్రమం చేసినప్పుడు నీకు ఎంత బాధ్యత ఉంటుందో ఈ కార్యక్రమం చేసేటప్పుడు నాకు కూడా అంతే బాధ్యత ఉంది మన ఇంట్లో బర్త్డే పార్టీ చేసి ఒక 50 మందినో 100 మందినో పిలుచుకుంటాం బర్త్డే పార్టీ చేసిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి దయచేసి చేతులు లేవటండి ప్లీజ్ బర్త్డే పార్టీ చేసినప్పుడు మనకి ఎంత బాధ్యత ఉంటుందో ఆ బాధ్యత అనేది ఈ రోజు నేను తీసుకోవడం కాదు డాక్టర్ నందకిషోర్ గారు డాక్టర్ మనోహర్ గారు డాక్టర్ జి మన హాస్పిటల్ జీఎం గారు సారు జీఎం గారు ఇక్కడ అభయ్ గారు అయితే ఇంటర్నల్ గా మొత్తం ఏమైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీల్ దగ్గర ఉన్నదో స్పెషలైజేషన్ అదంతా చూసుకోగలిగే సత్తా ఉన్న మనిషి సబ్జెక్ట్ ఉన్న మనిషి ఈ హెల్త్ వింగ్ నుంచి ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన చేయగలుగుతాడు అదే విధంగా మార్కెటర్లలో తిరిగే మన గణపతి గారు కూడా ఒకసారి లేచిలబడి అక్కడ నిలబడండి ఈ విషయాలలో ఏందనంటే గమన్ హాస్పిటల్ స్పెషలైజేషన్ ఏమేమి ఉందనేది మీకు పూర్తిగా వివరించొచ్చు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఖచ్చితంగా పేద బీద ప్రజలకు అతి తక్కువ ఖర్చులతోటి కూడుకున్న ఈ హాస్పిటల్ను మనం ఖచ్చితంగా స్వాగతించాలి ఖచ్చితంగా డాక్టర్ నందకిషోర్ గారికి మనోహర్ గారికి అమీన్ గారికి వీళ్ళందరికీ మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి మనం ఎంత తెలిసినా అద్దుమీరి వైద్యం చేయకుండా ప్రథమ చికిత్స వరకు వైద్యం చేసి పేద పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చులతోటి వైద్య సేవలు అందించినప్పుడు సొంత లాభం కొంత మానుకొని సంఘానికి సంఘ నాయకులకు హాస్పిటల్ యజమానికి సహకరించినప్పుడే వైద్య వృత్తికి ధర్మాన్ని కాపాడిన వ్యక్తులంగా క్షేత్రస్థాయిలో మనం ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ధర్మం న్యాయం సంఘటితం ఐక్యత ఇవన్నీ ఖచ్చితంగా మనకు ఒక క్రమశిక్షణ కలిగిన వైద్యునికి మనకు ఉండాలి ఎంత తెలిసినా మనకు ఏం తెలిసినా సారు అడ్మిట్ చేసుకున్నాడు అబికాసిను పొద్దున సాయంత్రం ఏమన్నాడు మారుమూల గ్రామం లోపట ఐలాపూర్ అని చెప్పి దూరం లోపట ఐలాపూర్కు పేషెంట్ కి లీడ్కి వచ్చింది ట్రీట్మెంట్ తీసుకుంది పోయింది తర్వాత ఐలాపూర్కి లీడ్కి రావాలనంటే వాళ్ళ ఖర్చుతో కూడుకున్న సమస్య కాబట్టి అక్కడ ఉన్న ఆర్ఎంపి పిఎంపిల దగ్గరికి పోయి పొద్దున సాయంత్రం ఇంజెక్షన్ తీసుకుంటారు ఆ ఆర్ఎంపి పిఎంపి వందలు వేలు తీసుకోడు ఓన్లీ 30 రూపాయలు 20 రూపాయలు 50 రూపాయలు అట్లా తీసుకొని పొట్ట గూటి కోసం వివిధ రాష్ట్రాలు దాటి వివిధ జిల్లాలు దాటి అన్న తమ్ముళ్ళను వదిలిపెట్టి అక్క చెల్లెళ్ళను వదిలిపెట్టి మారుమూల మురికివాడల నుంచి ఇక్కడ వచ్చి ఈ పేద పేద ప్రజలకు సేవలు అందిస్తారంటే వీళ్ళ భార్య పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఆ దేవుడు ఖచ్చితంగా పుణ్యము ఆ దేవుణ్ణి
రోజు నేను మొక్కేది ఒకటే మీ అందరి గురించి. నన్ను నమ్ముకున్న వ్యక్తులు నేను మోసం చేయకుండా వాళ్ళను రాంగ్ రూట్ లో తీసుకోపోకుండా నన్ను సరియైన పద్ధతిలో నడిపి ఆపద రావదు దేవుడా అని రోజు మొక్కే వ్యక్తిని నేను. నన్ను నమ్ముకున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజు లేకున్నా ఒక రోజు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి గుర్తింపు రావాలి. నేను ఏదో వార్డ్ మెంబరో ఇక్కడ ఇని మీరు 10 మందిని మార్చే శక్తి మీ దగ్గర ఉన్నది కాబట్టి 10 మందిని మార్చాలని చెప్పి కోరుతున్నాను. మాకు ఒకటి సాధించి పెట్టిండు, ఒక సర్టిఫికెట్ ఇప్పించిండు, ఒక ఐడి కార్డు ఇప్పించిండు అని గొప్పగా మీరు చెప్పుకుంటారు అని చెప్పి నేను కోరుతున్నాను. కానీ మీ నుంచి కరోనా ఈ మహమ్మారిలో ఎవరో ఒకరు ఒక డాక్టర్ పనిచేసిండు. ఆ డాక్టర్ పనిచేస్తే పొద్దున సాయంత్రం ఇంజెక్షన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేస్తే మా ఇంకా నా దగ్గరకో చారి దగ్గరకో విద్యాసాగర్ దగ్గరకో మన బాలకృష్ణారెడ్డి దగ్గరకో లల్లు నాయక్ దగ్గరకో ప్రసాదో సతీష్ దగ్గరకో పోయారు. పోయి సూదిస్తే కరోనా ట్రీట్మెంట్ చేసిండ్రు అని చెప్పి పబ్లిసిటీ చేసి ఆ డాక్టర్ను ఈ మీడియా వాళ్ళు కూడా దయచేసి మీకు ఒకటే చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు కూడా వైద్య శాఖ అధికారులకు చెప్తున్నా, మీ తల్లిదండ్రులకు కూడా మారుమూల మురికివాడలలో ఎక్కడైతే విలేజ్ ఏజెన్సీ ఏరియాలో పల్లెటూరు గూడాలలో ఉన్నారో వాళ్ళందరికీ ఆర్బిఎస్ ఎంతుంది బీపీ ఎంతుంది అని చూసే వ్యక్తి ఏ ఎంబీబీఎస్ డాక్టర్ చూస్తలేడు. చూడనీకే ఏ ప్రభుత్వం సహకరించదు, ఏ ప్రభుత్వం కూడా డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా 1700 మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలని అంటే ఎక్కడ సరిపోదు, ఏ ప్రభుత్వం కూడా ఎవరికి న్యాయం చేయదు. కాబట్టి ఆ మారుమూల మురికివాడల్లో ఉండే ఆ ఏజెన్సీ ఆ పల్లెటూరులో ఉండే ఆర్ఎంపే డిఐజీ తల్లిదండ్రులున్నా డిఐజీ అత్తమామలున్నా అక్కడ చూసేది ఆర్ఎంపీ పిఎంపీలు. కాబట్టి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లకు ఖచ్చితంగా ప్రభుత్వం అతి తొందరలో గుర్తించాలి, అతి తొందరలో ఎగ్జామ్ పెట్టాలి, ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఐడి కార్డు ఇన్సూరెన్స్ కూడా చేయాలని చెప్పి ఈ సభాముఖంగా ఒక డిమాండ్ చేస్తూ మనము నెక్స్ట్ మంత్ లోపల ఖచ్చితంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తాం. ప్రతి సంవత్సరంగా మన కుటుంబంలో ఒక పండుగ వాతావరణంగా ఒక పండుగంగా మనం ఏర్పాటు చేసుకున్న కొన్ని వేల మంది కొన్ని వందల మందితోటి ఆ క్యాలెండర్ ఆవిష్కరణ కూడా ఖచ్చితంగా ఆ రోజు ఒక ఇన్సూరెన్స్ 100,000 రూపాయల ఇన్సూరెన్స్ ప్రతి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ చెందే విధంగా ఆ రోజు ఎవరైతే వచ్చి రిజిస్టర్లో పేరు రాసి ఆ క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన వాళ్లకు ఖచ్చితంగా 1,00,000 ఇన్సూరెన్స్ ఫర్ ఇయర్ ఆ ఇయర్ లోపల ఏమైనా 5,00,000 వరకు హాస్పిటల్ ఇన్సూరెన్స్ 5,00,000 వరకు ఇన్సూరెన్స్ 1,00,000 వరకు ఏదన్నా అనుకోకుండా చిన్న ప్రమాదం జరిగినా అది చేయే విధంగా ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడినాం. ఆ రోజు వాళ్ళు కూడా వస్తుండ్రు, మీరందరూ కూడా ఇప్పుడు పోయి ఈ మాట 10 మందికి చెప్పి 10 మందికి తెలియజేసి క్యాలెండర్ ఆవిష్కరణకు కూడా ఎక్కువ మందితోటి మనం క్యాలెండర్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా న్యాయం చేసిన వాళ్ళమైతం. మనకు తెలిసి మన దగ్గర దాపెట్టుకోవద్దు. విద్యను వైద్యంను ఎప్పుడు గుర్తుంచుకోండి. 10 మందికి షేర్ చేయాలి, తెలపాలి. ఇచ్చింది ఏదో ట్రీట్మెంట్ ఇచ్చిండు, దానికి పోలీసులు పోయి వీడియోలు తీసి మీడియా పోయి చిన్న సంఘటన ఏదైనా జరిగితే అది పెద్ద భూతద్దంలో చూపించి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్ 400,00,000 రూపాయలు పేషెంట్లను దండగొట్టిండు, లేకపోతే వాళ్ళ ఆస్తి ఐశ్వర్యం పేషెంట్ది ఆర్ఎంపీ డాక్టర్ తీసుకున్నాడు అని చెప్పి మీడియాలో కూడా మీరు ఒక్కసారి ఆత్మగౌరవంతో మీ గుండె మీద చేసుకొని నేను పుట్టినప్పుడు మా నాన్న మా అమ్మకు మా తాతకు ఎవరు వైద్యం చేసిండ్రు అనేది ఒక్కసారి గుండె మీద చేసుకొని మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వైద్య శాఖ కానీ ఒక్కసారి ఆలోచించాలి. మారుమూలల మురికివాడలలో పేద బీద ప్రజలకు చేసే సేవ ఆర్ఎంపీలు కాబట్టి ఆర్ఎంపీల మీద ఏదన్నా వచ్చినప్పుడు పూర్తి స్థాయి లోపల దాన్ని పర్యవేక్షించి పూర్తి స్థాయి లోపల దాని సమాచారం తీసుకొని వేయాలి. కానీ ఆర్ఎంపీ డాక్టర్ వల్ల ఒక మహిళా మృతి
ఆర్ఎంపీ డాక్టర్ వల్ల ఒక బాలుడు మృతి ఏందది అంతగణం రాయడం దయచేసి మీకు సంఘం తరపున నా తరపున శిరసొంచి నమస్కరించి మీడియా వాళ్ళకి తెలిపేది ఏదైనా క్వాలిఫైడ్ డాక్టర్ల తోటి కూడా అయినాయి క్వాలిఫైడ్ డాక్టర్ల తోటి కూడా అయినాయి ఒకవేళ డిబేట్కి రమ్మనంటే జూనియర్ డాక్టర్లు కానీ ఐఎంఏ వాళ్ళకి కానీ నేను ఒక సవాల్ విసిరినట్టు గతంలో మీ అందరూ చూడొచ్చు ఈనాడు పేపర్లో నాకు సర్కార్ హాస్పిటల్ల క్వాలిఫైడ్ డాక్టర్లు చేతులలో చనిపోయినాయి సూట్ కేస్ నిండా రమ్మన్న రాలేదు అందు గురించి అందరి చేతుల్లో జరుగుతాయి అది స్ట్రోకో హార్ట్ అటాకో లివర్ ఫెయిలో హార్ట్ ఫెయిలో బ్రెయిన్ ఫెయిలో అట్లా అవుతుంటాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అద్దె మీరు వైద్యం చేయకుండా నేను మరీ మరీ చెప్తున్నా వెంకటరెడ్డి గారి పోరాట పటంకి పోరాటానికి నాయకత్వానికి ఇక్కడున్న సమస్యల మీద పోరాటానికి గమన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరపు నుంచి సర్వకాల సర్వావస్థల్లోనూ పూర్తి సపోర్ట్ని ఎప్పుడు తెలియజేస్తున్నానండి అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి ఒక్క పూట ముద్దు పెట్టుకోగలను అది ఎప్పుడు బాధ కాదు మన హాస్పిటల్లో మీరు ఇందాక అన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ గురించి రెండు విషయాలు చెప్పదలుచుకున్నానండి నా కెరియర్ మొత్తంలో సెరిబ్రల్ ప్యాలసీ చైల్డ్ దగ్గర నేను ఎప్పుడు కన్సల్టేషన్ ఫీజు తీసుకోలేదండి నాకు నేను గర్వంగా చెప్పగలను ఆల్రెడీ దెబ్బతిన్న పిల్లోళ్ళు బ్రెయిన్ చైల్డ్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంటల్ డిలేస్ ఉన్న పిల్లలు ఎక్స్ప్లాయిటేషన్కి గురైన నేను చూశాను అది ధర్మం అనిపించలా 1999 నుంచి కూడా మదర్ యాజ్ ఏ రీహాబిలిటేషన్ అసిస్టెంట్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉందండి చాలామందికి తెలియదు మారా అంటారు దాన్ని తల్లిదండ్రులకి దాన్ని రీహాబిలిటేషన్ ట్రైనింగ్ చెప్పి వాళ్ళ ద్వారా ఎందుకంటే పిల్లలు 3 సంవత్సరాల నుంచి మళ్ళీ 12 సంవత్సరాల దాకా ఎదుగుతున్న క్రమం అంతా కూడా మనం జాగ్రత్తగా చేసుకుంటే తప్ప ఫంక్షనల్ మొబిలిటీ రాని కార్యక్రమాలు ఉంటాయి కనుక ఏదో ఒకరోజు ఒక పూట ఒక గంట ఒక హాస్పిటల్లో పొడిస్తేనో కాదండి అంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు గ్రామ స్థాయిలో ఉన్న మన కుటుంబ సభ్యులకి దీని మీద అవగాహన ఉండి దానికి సంబంధించింది చెప్తే మీ పర్యవేక్షణలో తల్లిదండ్రులు చేసుకుంటే ఆ పిల్లలు మంచిదైతే సంతోషం అలాగే అదే కాకుండా దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా కూడా దాని మీద మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేసుకుంటే దాని మీద ఉన్న మీ గైడెన్స్లో వాళ్ళు అందరూ మళ్ళీ పెరాలసిస్ పేషెంట్లు తిరిగి లేచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీరు చేసింది చాలా లోతైన ఆలోచన దాని మీద అవగాహన తెలుసుకోవటం కారణాలు ఏంటి సైంటిఫిక్గా తెలుసుకొని చేసుకునే అవకాశాలు ఉంటాయి మీరు దాన్ని సెలెక్ట్ చేయండి సార్ ప్రతి నెల 20-25 మందికి 3 రోజుల ప్రోగ్రామ్ విత్ అకామిడేషన్ ఎక్కడి నుంచి వచ్చినా సరే మీ సంస్థ నుంచి వచ్చారు అన్నది ఉంటే చాలు అన్నది కనుక ఉంటే వారికి ప్రతి నెల మీరు కోరుకున్న 3 రోజుల్లో నేను కూడా చెప్పనండి మీరు 3 డేస్ చెప్తే 25 అంటే నేను ఎందుకంటున్నానంటే ఈ ఒక్కసారి ఒకటే పద్ధతి సార్ మన ఇద్దరిది కూడా ఒకసారి మాట అన్న తర్వాత అది మాట 20-25 మందికి ఎందుకంటే నా హాస్పిటల్ వెనకాల 75 రూమ్లు ఉన్న ఇండిపెండెంట్ హాస్టల్ ఉందండి అందులో నాకు 40 మంది స్టాఫే ఉన్నారు 75 రూమ్లు ఎందుకు తీసుకోవాలి ఎవరైనా దూరం నుంచి వచ్చిన ఫ్యామిలీలు పేషెంట్లు వాళ్ళ అటెండర్స్ ఉంటే వాళ్ళకి వెళ్ళలేని పరిస్థితి ఉంటే ఇంకొక రూమ్ అని చెప్పి ఛార్జ్ చేసే పరిస్థితి ఇక్కడ లేదండి ఆ పక్కన రూమ్ ఇస్తాం వాళ్ళకి కావాలి అక్కడ ఉండాలి అనుకుంటే ఉండే పరిస్థితి ఉంటుంది వాళ్ళకు ఒక పూట భోజనం కావాలంటే పేషెంట్లకు భోజనం పెట్టుకోగలిగిన పరిస్థితి ఉన్నది కాకపోతే నేను ఇందాక అన్నట్టు మీరు దయచేసి అర్థం చేసుకోండి మనం ఒకటి ఒక అడుగు వేసి వెళ్ళేదేమన్నదానికి సద్వినియోగం కావాలని కోరుకుంటాను తప్ప దుర్వినియోగం కావాలని కోరుకోనండి 4 ఏళ్ల కిందట మనం వచ్చిన పేషెంట్లకి అటెండర్స్ అందరికీ ఉచితంగా భోజనం పెట్టే పరిస్థితి ఉండేది మా దగ్గర మనం పెట్టిన భోజనాన్ని పాడేసి బిర్యానీ తెచ్చుకొని తింటే రోజు పాడేస్తుంటే ఏం చేయాలన్న ఏం చేయమంటావు నేను తినే అన్నం పెడుతున్నా ఇక్కడ ఏది తింటానో అదే పెడతాను నాకొకటి వాళ్ళకొకటి అనే అవకాశం లేదండి ఆ పరిస్థితి మనది కాదు ఎప్పుడు ఈ నేల మీద అలా జరగల భారతదేశంలో ఎప్పుడు ఎవరు ఇంకొకటి పెట్టిన భోజనం మంచి భోజనమే పెట్టారు నేను ఫ్రీగా పెట్టాలని అనుకున్నప్పుడు దాని పద్ధతి వేరే ఉంటుంది కదా మరి దాన్ని మిస్యూటిలైజ్ చేసిన దాన్ని ఏం చేయాలా అప్పుడు అటెండర్స్కి మినిమం అన్నది చెప్పండి మన అనుభవాలతోటి మనం ఎలా ఉన్నాం మంచిని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు చెడుని ఎలాగా దుర్వినియోగం చేయొచ్చు అన్న కార్యక్రమాల్లో మీకున్న అనుభవం అయితే నాకు లేదు కానీ మన నాకున్న చిన్న దాంట్లో ఒకటి చెప్తున్నాను ఇంకొకటి వెంకటరెడ్డి గారు పెద్దల అనుమతితోటి ఈరోజు సార్ ఈ స్టేజ్ మీద నేను చెప్తున్నాను మన సంఘంలో ఉన్న సభ్యులు ఎవరికైనా ఎప్పుడైనా
మన హాస్పిటల్లో ఏ విధమైన వైద్య అంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఇమ్మీడియట్ ఫ్యామిలీ అండి నేను చెప్తాను ఇమ్మీడియట్ ఫ్యామిలీలో కానీ మెడికల్ సర్వీసెస్ ఏదైనా అవసరమైతే ఒక్క ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్కి మందులకి మాత్రమే ఛార్జ్ చేస్తారు తప్ప ఇంకా ఏ విధమైన సర్వీస్ ఛార్జెస్ మన హాస్పిటల్లో ఉండవు ఎందుకంటే నాతో చేతకాంది నేను చెప్పలేను ఇన్వెస్టిగేషన్స్ ఎన్నైతాయి మెడిసిన్స్ ఎన్నైతాయి నేను ఎవరిని ఇన్వైట్ చేస్తున్నాను సార్ అనుభవం ఉన్న డాక్టర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను కాబట్టి ఆ బరువు ఎంతవరకు నేను తట్టుకోగలుగుతానో అన్నది ఇవాళ లేదు కనుక అది ఒకటి పక్కన పెట్టి ఇన్వెస్టిగేషన్స్ కానీ మందులు కానీ ఇక్కడ రాసినవి మనం ఈరోజు కూడా నా పేషెంట్స్కి బయటకు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇక్కడే కావాలి అన్న పరిస్థితి లేదండి కాబట్టి మనం తెచ్చుకోగలిగితే అది కూడా నాకు అభ్యంతరం లేదు మీరు తెచ్చుకున్న మందులతోటి చేస్తాం నా టీంలోది కాకుండా ఎవరైనా బయట నుంచి వచ్చిన కన్సల్టెంట్ని పిలిపించుకోవాల్సి వస్తే కన్సల్టేషన్ ఉంటుంది అది తప్ప ఏ విధమైన ఖర్చు ఇందులో ఉన్న మెంబర్స్కి మన హాస్పిటల్లో ఉండదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 100,000 రూపాయల ఇన్సూరెన్స్ గురించి అని చెప్పారు 100,000 రూపాయల ఇన్సూరెన్స్ మనందరికీ చాలా అవసరం దాంతో చాలా రకాల సేవలు చేయొచ్చు చాలామందిని కాపాడుకోవచ్చు 100,000 రూపాయల వరకు రెండో ఆలోచన లేకుండా పోవచ్చు అది ఏ హాస్పిటల్ అయినా సరే ఇది ఎంత ఎలాగ ఎంట్రీ ఏంటి యాక్సెస్ ఏంటి అనే భయం అయితే ఉండదు ముందైతే సేవ్ చేసుకుంటాం ఈ లోపల వెంకటరెడ్డి గారు వస్తారు ఇంకొకళ్ళు వస్తారు పెద్దోళ్ళు వస్తారు దగ్గర ఉంటారు నిలబడతారు ఒక అండ ఈ లోపల ఆ 100,000 రూపాయల ఇన్సూరెన్స్ అనేది లైఫ్ సేవింగ్ టూల్ అవుతుంది కాన్ఫిడెన్స్ ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్తే మన పరిస్థితి ఏంటి అన్న భయం అయితే ఉండదండి లైఫ్ సేవింగ్ అయితే ఉంటుంది ఆ ఆలోచన వచ్చినప్పుడు మీ అనుమతితోటి నేను ఇది చెప్పాలనుకున్నానండి మన హాస్పిటల్లో ఇది ఇంకా మా తాతయ్య మీద నాకున్న ప్రేమ గుర్తు కానీ ఇంకా యాక్టివ్గా ఉన్నారు నేను మీతో ముందుగా అని చెప్తున్నాను దాని నుంచి వచ్చిన వారసుల్లాగా అది ఒక కుటుంబంలాగా నేను భావించుకొని నేను మీతో అన్నది తప్ప వ్యాపారాభివృద్ధికి కాదండి ఇది కూడా మనస్ఫూర్తిగా మీకు నేను చెప్తున్నాను సో మీకు మనము ప్రాణాలు తెగించి ఈ కోవిడ్ లాంటి సమస్యలు కోవిడ్ ఒకటే కాదు కదండి ఏదొచ్చినా ఎనీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అయినా ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఏది ముట్టుకుంటే ఏదో వస్తుంది టీవీలో వచ్చి చచ్చిపోయిన డాక్టర్లు బోల్డ్ మంది మీరు హిస్టారికల్గా చూసుకుంటే బోల్డ్ అని సమస్యల్లో ఉన్నారు ఎనీ ఇన్ఫెక్షియస్ డిసీజ్ వీఆర్ అట్ రిస్క్ ఇది ఒక్కటి ఈరోజు వచ్చింది కనుక మాట్లాడుతున్నాం కానీ మరి ఎన్ని ఎన్ని వందల వేల సమస్యలు కలరాలు వచ్చినప్పుడు పరిస్థితులు ఏంటి ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడు రిస్క్ తీసుకుని వెళ్తున్న వాళ్ళకి కూడా హెల్త్ సెక్యూరిటీ ఉండాలి కనుక అలా చేయాలన్నది రెండో ఆలోచన అండి సో పేషెంట్ అంటే ఫిజియోథెరపీ కానీ రిలేటెడ్ ట్రైనింగ్ కానీ మీ ఫస్ట్ ఎయిడ్ కానీ కార్డియోపల్మరీ రీసస్టేషన్ కానీ ఇందాక మా జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ అబ్బాయి అంబులెన్స్లోనే రీసస్టేట్ చేసి అందులోనే ఇంటిబేట్ చేసి పేషెంట్ని సేవ్ చేయడానికి కావాల్సిన అడ్వాన్స్డ్ ట్రైనింగ్ వచ్చిన అబ్బాయి అండి ఊరికే మార్కెటింగ్ కోసం ఉన్న పిల్లలు కాదు నేను ఇందాక చెప్పాను మీతోటి చిన్నగా చెప్పాను ఎందుకంటే మన దగ్గర ఉన్న టీము మంచి టీం అలా సూట్ వేసుకుని జనరల్ మార్కెటింగ్ ఉన్న పిల్లలు కారండి దే ఆర్ ట్రైన్డ్ ఇన్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంటే హీ కెన్ ఇంట్యుబేట్ బట్ వాట్ హీ సేయింగ్ అండ్ ఐమ్ జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ బట్ హీ ఈజ్ ఎ ట్రైనర్ ఫర్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఈయన డాక్టర్ కాదే డాక్టర్ అనుకుందా కాదు కదా